నువ్వు నాతో నగలకొండంకి వస్తావు అనుకోలే సిరి. నేను రావాలనుకోలేదు, డాడీ పంపారు. అవును, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? తిరుపతి. మీ డాడీ మన పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? తిరుపతి. మన ఫస్ట్ నైట్ తిరుపతి. ఎప్పుడు తిరుపతి? తిరుపతేనా? భక్తేనా నీకు అస్మాట్లు? నీ ఆవేశం బీపీ కి దారి తీస్తుంది నాయనా. అమ్మా, ఆ పైన ఒక మహాభక్తుడు తన తండ్రి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. భక్తులంతా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళరాదు, మెజారిటీ పెరుగుతుంది. ఏమైంది వాడి నాన్నకి? యాక్సిడెంట్. సాయి లీల ట్రైన్ ని బస్సు గుద్దేసి. ఆయన బస్సులో ఉన్నారా, ట్రైన్ లో ఉన్నారా? మధ్యలో ఉన్నాడు. ముందు నువ్వు వెళ్ళు తల్లి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే నేను వస్తాను. ఆగు నాయన, నీకు వేరే ఏర్పాటు ఉంది. ఏంటిది? గోల్డ్ చైనా కళ్ళల్లోకి చూడు నాయన. అమ్మయ్య, నా పని అయిపోయింది, వాడి పని అయిపోయింది. పదండి నాయన, పోదాం. పౌడర్ ఏంటి మత్తు మత్తుగా ఉంది? దాశరథి కరుణాభయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేవి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాంబయోనిధి, దాశరథి కరుణాంబయోనిధి. రామా, అయ్యో స్వామి పడిపోయారు. రామచంద్ర గారు చచ్చాడంటావా? చచ్చిన చావడు. ఒకసారి చూడండి స్వామి. స్వామి పోయారా? మరి నా బ్యాలెన్స్? అమ్మా, బ్యాలెన్స్ అంటే? బ్యాలెన్స్ అంటే నా జీవితాన్ని బ్యాలెన్స్ గా నిలబడతానని మాటిచ్చారమ్మా స్వామి, మాటిచ్చారు. పెద్ద ఫోన్ వెళ్ళా పడలేదు. హలో, ఏమిటి? అలాగా నిజంగా? రామచంద్రన్ గారు, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయిందట. కళ్ళు తెరవండి స్వామి. అప్పుడియా? ఆమా, నిజంగా? అవును. యా శ్రీరామ, నా మొర ఆలకించవ తండ్రి. చాలా ఎక్కువైంది, నా బేటాల టైం అయింది. బేటాలంటే హిందీలో బిడ్డలు. వీరంతా నా బిడ్డలాంటి వారు. వాళ్ళు వెళ్ళే టైం అయింది. అవునా దాస్ గారు? అవును అవును. నేను ఇక్కడ ఉన్నాను, మీకు ఎలా తెలుసు? బాబా చెప్పారు. కేంద్రేళ్ళ బాబా? మన బుచ్చికి బాబానే దాస్ గారు. రామచంద్రన్ గారు, మీ పాట అద్భుతం, మీ భక్తి అమోఘం. మీలాంటి మహాభక్తుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారు? కానీ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మీకెంత దక్కకూడదు. నేను ఇంతవరకు ఏ పరాస్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ మీరాబాయ్, ఓ సక్కుబాయ్, ఓ కేర విజయ కనిపిస్తాయి. మీకు ఇష్టమైతే మీతోనే నా పెళ్ళి. సారీ అండి, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. తెలుసు. మీకెలా తెలుసు? అదే
ఆ శ్రీరాముడికి అంతా తెలుసని ఆయన ఉద్దేశం పర్వాలేదండి ఐశ్వర్యరాయని ఎంత మంది ఇష్టపడ్డారు కానీ చివరికి అభిషేక్ బచ్చన్కే కదా దక్కింది సారీ అండి నా కాబోయే భర్తను పరిచయం చేస్తాను రండి రండి అలగర పెళ్లి కోసమే రోయ్ జీవితం ఇతన్నా రామదాసం చేసుకోవాల్సిన మీరు ఈ దేవదాస్ తో సెటిల్ అవుతారా ఇప్పటిదాకా తప్పదు అనుకున్నాను కానీ ఇలా చూసిన తర్వాత వెన్ని వదిలించుకోక తప్పదు అనిపిస్తుంది తొందరపడకండి బాగా ఆలోచించండి ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు డిసైడ్ అయ్యాను సిరి మీరే నా భర్త అమ్మయ్యా నా పని అయిపోయింది అన్నయ్య ఎంత అంటారు పడుతున్నాడు